మీరు కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారా? ప్రపంచంలో కోటీశ్వర్లైన వారందరూ స్థిరాస్తి రంగం ద్వారానే అయ్యారు. స్వర్గసీమ సుఖేత నాకు విచ్చేయండి, నన్ను కలవండి, మంచి నిర్ణయం తీసుకోండి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర జనసేన వీర మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. మద్యపాన నిషేధం విషయంలో జగన్ మాట తప్పారని మండిపడ్డారు. జగనమ్మే జే బ్రాండ్లతో ప్రజలు అస్థిపంజరాలుగా మారుతున్నారని చెప్పారు. నల్ల బెలూన్లు, మద్యం బాటిళ్లతో నిరసన తెలిపారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని జగన్ కు ఓటడిగే హక్కు లేదని చెబుతున్న జనసేన వీర మహిళలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని నవరత్నాల్లో ఒక హామీకి ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచిన తర్వాతే 2024లో ఓటు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. 2023 ఇవాళతో అయిపోతుంది, 2024 రేపటి నుంచి ప్రారంభం ఉన్న నేపథ్యంలో, ఎలక్షన్కి వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన రాష్ట్రం అంతా కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ మద్యపానం నిషేధం ఎక్కడ కూడా జరుగుతున్న పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం జనసేన వీర మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీరు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? మాట తప్పను, మడమ తిప్పను, విలువలు విశ్వసనీయత అని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటుంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే పురాణాల్లో కుంభకర్ణుడు 6 నెలలకు ఒకసారి నిద్ర లేచి మళ్ళీ కడుపు నిండా తిని మళ్ళీ 6 నెలలు పడుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ఈ రాజు 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి మరి ఏదో ఒక సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి విమర్శించి మరొక 6 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఏదైతే 2019లో ఎలక్షన్ ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, అమలు చేయని పక్షంలో నన్ను 2024లో ఎలక్షన్కి వెళ్ళనని ఏదైతే చెప్పారో మీరు ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. మద్యాన్ని ఆదాయ వనరుగా మద్యాన్ని ఆదాయ వనరుగా చూపించడమే కాకుండా ఈరోజు మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయం మీద ఇంకా మీరు అప్పు తీసుకొస్తున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని మీరు ఏ రకంగా మద్యాంధ్రప్రదేశ్గా తయారు చేశారన్న విషయాన్ని ఒకసారి గమనించాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో 138 మంది మీ జే బ్రాండ్ మద్యం, కల్తీ మద్యం తాగి తనువు చాలించారంటే మరి ఆడవాళ్ళ తాళి తెంపుతున్నారంటే మరి మీరు మద్యాన్ని ఎందుకు ఈ రకంగా ఏర్లే పాలిస్తున్నారు? దీనికి సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే కరోనా సమయంలో చదువు చెప్పే విద్య టీచర్లను తీసుకెళ్లి మద్యం షాపుల దగ్గర నిలబెట్టారంటే మీరు మద్యాన్ని ఎంత రకంగా ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. చెప్పండి అమ్మా, ఏంటి ఈ స్కెలిటిన్? ఏంటి స్కెలిటిన్ చుట్టూ మద్యం బాటిల్స్? ఏంటి జనాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మద్యపాన నిషేధం మీద వస్తానని నవరత్నాల్లో పెట్టి మహిళా ఓటర్ మహిళల్ని మనుషుల్లాగా కాకుండా ఓటర్లుగా జాబితాలో చేర్చుకుని మద్యపాన నిషేధం పేరుతో ఇప్పుడు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తానని చెప్పి రేటు పెంచి ఆ మద్యం ఎలాగైతే మద్యానికి మనకు అలవాట్లకి విచక్షణ ఉండదు సార్. అసలు అలాంటి విచక్షణ లేని మద్యానికి సంబంధించి ఆడవాళ్ళ పుస్తుల తాడుల దగ్గర నుంచి వాళ్ళ మగాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలను అన్నింటినీ కూడా మద్యం రూపంలో హరించుకుపోతున్నాడు ఆయన. ఏదైతే మద్యం రేటు పెంచినప్పుడు మద్యానికి విచక్షణ ఉండదు, వ్యసనానికి కూడా విచక్షణ ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రేట్లు పెరిగినాయి కదా అని అప్పులప్పులు సప్పులు చేసి పళ్ళాలని తన్ని వాళ్ళ పుస్తుల తాడులతో కూడా వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. మహిళల ఆరోగ్యాలు ఏంటి? వాళ్ళ ఆరోగ్యం సొంత ఆరోగ్యమే కాకుండా కాళ్ళు చేతులు ఊడిపోతున్నాయి. మీరు చూసారు, ఎక్కడ చూసినా బ్రెయిన్ స్ట్రోక్లు అని, చిన్న చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్లు అని చెప్పి కాళ్ళు తీసేయడం, చేతులు తీసేయడం, యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇదంతా ప్రభావం కూడా వాళ్ళ కుటుంబాల మీద పడి, మహిళల మీద కడుగబడుతుంది, వాళ్ళ పిల్లలు కూడా పడి ఇలా జీవత్సవాళ్ళగా ప్రతి కుటుంబాన్ని తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిస్థితి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధాన్ని అమలుపరిచిన తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్లాలని వీర మహిళలు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది, వేలాది మంది ఆసుపత్రులు పాలైపోయారు, చాలా మంది చనిపోయారు. జే బ్రాండ్ల వల్ల ముఖ్యంగా అనారోగ్య పాలవుతున్న వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మద్యపాన నిషేధం అమలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుందనేది అయితే మాత్రం వీర మహిళలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అప్పారావుతో ఈశ్వర్, TV5, విశాఖపట్నం.